నమస్తే, నా పేరు రమేష్. ఈరోజు భారతీయ శిక్షా సంగతులు చాలా ముఖ్యమైన చట్టం ఐపిసి సెక్షన్ 354 గురించి మీకు చెప్పబోతున్నాను. ఈ సెక్షన్ 354 ప్రతి స్త్రీ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ప్రస్తుతానికి ఉంది. ఎందుకంటే ఈ మధ్యన వారి పట్ల చాలా దౌర్జన్యాలు, అవమానాలు చాలా హెచ్చుమీరిపోతున్నాయి. ఈ సెక్షన్ తెలుసుకోవడం ద్వారా వాళ్ళకు ఒక అవగాహన వచ్చేస్తుంది. ఎవరైనా వాళ్ళపైన దౌర్జన్యానికి పాల్పడినా, అవమానపరిచినా, ఏ విధమైనటువంటి హెరాస్మెంట్ చేసినా కూడా వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది. సో ఇప్పుడు ఆ సెక్షన్ గురించి తెలుసుకుందాం. 2013 లో కూడా ఈ సెక్షన్ని సవరించి చాలా కఠినతరం చేయబడింది. సెక్షన్ 354 ద మెయిన్ సెక్షన్ ఏం చెప్తుందంటే, ఎవరైనా ఒక వ్యక్తి ఒక స్త్రీ పైన బలప్రయోగం కానీ దౌర్జన్యం కానీ జరిపి వారిని అవమానపరిచినట్లయితే వారికి మినిమం కనిష్టంగా 1 సంవత్సరం, గరిష్టంగా 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుంది, లేదా జరిమానా లేదా నేర తీవ్రతను బట్టి 2 విధించే అవకాశం ఉంటుంది. దీనికి బెయిల్ ఉండదు, బెయిల్ ఇవ్వదగినది, మరియు ఈ నేరం సెషన్స్ కోర్టు చేత విచారించదగినది. సెక్షన్ 354A, సెక్షువల్ హెరాస్మెంట్, లైంగిక చర్యలు. ఈ 354A అనేది తిరిగి 4 విభాగాలుగా విభజించబడింది. 1, ఒక స్త్రీని భౌతికంగా తన శరీరాన్ని తాకడం. 2, ఆమెని తనతో సెక్స్ చేయవలసిందిగా తనని బలవంతం పెట్టడం. 3, నీలి చిత్రాలు చూపెట్టడం. 4, లైంగికపరమైన వాక్యాలతో ఆమెని వేధించడం. సో ఎవరైనా ఒక వ్యక్తి ఈ పై మూడు నేరాలు కనుక చేసినట్లయితే, భౌతికంగా తాకడం కానీ, సెక్స్ చేయవలసిందిగా తనని బలవంతం పెట్టడం కానీ, నీలి చిత్రాలు చూపెట్టడం కానీ చేసినట్లయితే, వాళ్ళకి 3 సంవత్సరాల కఠిన కారాగార జైలు శిక్ష, జరిమానా లేక 2 విధించే అవకాశం ఉంటుంది. 4వ చర్య ఏంటంటే, లైంగికపరమైన వాక్యలు కనుక మాట్లాడి ఆమెని వేధించినట్లయితే అతనికి 1 సంవత్సరం జైలు శిక్ష ఉంటుంది. సెక్షన్ 354B, ఎవరైనా ఒక వ్యక్తి దౌర్జన్యంగా లేకపోతే తన బలం ఉపయోగించేసి ఒక స్త్రీని కనుక వివస్త్రం చేసినట్లయితే అతనికి మినిమం 3 సంవత్సరాలు, గరిష్టంగా 7 సంవత్సరాలకు జైలు శిక్ష విధించబడుతుంది. వాళ్ళు వివస్త్రం చేసినా సరే, లేకపోతే వాళ్ళ బలాన్ని ఉపయోగించి తనకు తానుగా వివస్త్రం చేసుకున్నట్లు చేసినా కూడా ఈ జైలు శిక్ష అనేది విధించబడుతుంది. సెక్షన్ 354C, ఒక స్త్రీ యొక్క మర్మావయాలను చూడడం కానీ లేకపోతే ఫోటోలు తీయడం కానీ చేసినట్లయితే ఈ సెక్షన్ 354C అనేది అన్వయించబడుతుంది. సెక్షన్ 354C ప్రకారం ఒక స్త్రీ యొక్క జననాంగాలు కానీ, లోతుస్తులున్నటువంటి స్థలాలు కానీ, లేకపోతే ఏవైనా ఒక స్త్రీ యొక్క ప్రైవేట్ ప్లేసెస్ చూసినా, లేకపోతే ఫోటోలు తీసి ఎవరికైనా పంపించినా ఈ నేరానికి పాల్పడితే ప్రథమ పర్యాయంగా 1 సంవత్సరం జైలు శిక్ష ఉంటుంది, జరిమానా విధించబడుతుంది. ఆ నేరస్తుడు కనుక ఈ క్రిమినల్ చర్యని తిరిగి పదే పదే చేసినట్లయితే, నేరం చేసిన ప్రతి పర్యాయం కనిష్టంగా 3 సంవత్సరాలు, గరిష్టంగా 5 సంవత్సరాల చొప్పున అతనికి జైలు శిక్ష విధించడం జరుగుతుంది. చివరి సెక్షన్ అటువంటిది సెక్షన్ 354D ప్రకారంగా ఒక స్త్రీని వెంబడించడం, వేధించినట్లయితే ఈ సెక్షన్ కింద జైలు శిక్ష విధించబడుతుంది. అంటే ఒక స్త్రీ తనకి ఇష్టం లేదని చెప్పినా తను వెంటబడడం, తనతో స్నేహం చేయాలని చెప్పి తనని బలవంత పెట్టడం, అంతర్జాలం అంటే ఫేస్బుక్ కానీ, వాట్సాప్ కానీ, జీమెయిల్ కానీ, ఏదైనా ఒక అంతర్జాలం ఉపయోగించి తనని మానసికంగా వేధించి తనతో ఫ్రెండ్షిప్ చేయాల్సిన బలవంత పెట్టి తనని వెంబడించి తనని బాధకి గురి చేసినట్లయితే చట్ట ప్రకారంగా వాళ్ళకి 3 సంవత్సరాల జైలు శిక్ష విధించబడుతుంది. ఒకవేళ నేరస్తుడు అదే నేరాన్ని తిరిగి చేసినట్లయితే 5 సంవత్సరాల వరకు కూడా కోర్టు తనకి జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లు లాంటి నా స్త్రీలందరికీ కూడా ఈ వీడియోని డెడికేట్ చేస్తున్నాను. మీరందరూ ఈ చట్టం గురించి అవగాహన తెలుసుకోవాలని మీ ముందుకు వచ్చాను. మరిన్ని వివరాలు మీకు మరొక వీడియో ద్వారా మీకు చెప్పబోతున్నాను. నమస్తే.